నెల్లూరు కార్పొరేషన్ 37 డివిజన్లో ఉన్న వైఎస్ఆర్ నగర్ పరిస్థితి పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందాగా తయారైందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన స్పందనలో అదనపు కమిషనర్ శర్మదను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జనసైనికులు వినతిపత్రం అందజేశారు. అనంతరం కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఇది పేరుకే వైఎస్ఆర్ నగర్ అని, ఇక్కడ ఉండేవన్నీ సమస్యలేనన్నారు. కనీసం స్థానికులకు గుక్కెడు మంచినీటిని కూడా అందచేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం దుర్మార్గమని తెలిపారు. ఈ ప్రాంతం ఏర్పాటు చేసి 13 ఏళ్లు అవుతున్నా పైప్లైన్ ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, ఉన్నతాధికారులు స్పందించి 37 డివిజన్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కిషోర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి జనసేన పార్టీ తరపున ఒకరోజు దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, రూరల్ క్రియాశీలక నాయకులు ఖలీల్, హేమచంద్ర యాదవ్, వర్షన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే విధంగా ఉంది మా 37 డివిజన్ కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న వైఎస్ఆర్ నగర్ పరిస్థితి. వైఎస్ఆర్ నగర్ అని పేరు పెట్టారు కదా, ఇదేదో సుందరంగా మౌలిక వస్తువుల రూపకల్పన అందంగా తీర్చిదిద్ది రూపొందించారనుకుంటారు. దాదాపు 14 సంవత్సరాలు అయింది అక్కడ పేదలకి ఇల్లిచ్చి. స్థానికంగా రూరల్లో చూసినట్లయితే 9 సంవత్సరాలుగా అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. కనీసం తాగేందుకు కుక్కెడు నీళ్లు కూడా మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ రోడ్లు చూస్తే అధ్వాన్నంగా ఉన్నాయి. ఇచ్చిన దాదాపుగా 9000 ఇళ్లలో 4000 కుటుంబాల పైన ఆడ కాపురాలు ఉన్నాయి. మంచినీరు కావాలంటే దూరంగా వెళ్ళి కొనుక్కోవాల్సిందే. ఇంట్లో వాడకాలకైతే వారం రోజులకు ఒకసారి మున్సిపల్ ట్యాంకర్ వస్తుంది, బయట డ్రమ్ముల్లో పెట్టుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డంతా అధ్వానంగా ఉంటాయి. ఒక చిన్న చినుకు పడిందంటే బురదమయం అయిపోయి ఇళ్ళకి వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. ఇంటి ముందర సైడ్ కాలవలు లేవు, మరుగంతా గుంటల్లో ఉంది. అక్కడ 10 సందులకు ఒక ఏర్పాటు చేసిన బోరు పై పంపులు అయితే డ్రైనేజీల్లోనే ఉన్నాయి. డ్రైనేజీలు కూడా ఫుల్ అయిపోయినప్పుడు ఎత్తుకొని ఎదుటి వాళ్ళ ఇంట్లోనో ఎదుటి దారిలోనో పోయాల్సిన పరిస్థితి ఉంది. చెత్త చెదారము ఇందాక చెప్పినట్టు దిబ్బను తలపిస్తూనే ఉంది. చెత్త చెదారాలు, దుమ్ము, దోమలు, పందులు, పాములు ఈ బెడతో కార్పొరేషన్ లిమిట్లో కూడా ఇట్లాంటి ప్రాంతం ఉందా అని సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. కార్పొరేషన్కి గతంలో సంవత్సరం కిందట కూడా ఇదే విషయంపై మనం వినతిపత్రం ఇచ్చాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున మౌలిక వసతుల రూపకల్పనకి మేము నిరసనలు ఉధృతం చేస్తామని తెలియజేసుకున్నాను. గతంలో ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటర్ పైపుల కనెక్షన్లు ఇచ్చున్నాయి, వాటికి సప్లై ఇస్తే చాలు, నీళ్లు నీటి బెడద తీరిపోతుంది, దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఇంకా సైడ్ కాలువలు చూస్తే స్థానికులు చెప్తున్నారు మీరు గుంటలతో వేశారంటే మా డబ్బులతో మేము వేపించుకుంటాము, ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కనీసం మౌలిక వసతుల కల్పన వాళ్ళకి రూపొందించాలని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలు తీసుకోకపోతే వైఎస్ నగర్లో జనసేన పార్టీ తరఫున ఒకరోజు దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.